ఆయన గుణశేఖర్ గారు నాకు కట్ చెప్పినప్పుడు నాకు 2 నిమిషాలు చెప్పారు పెళ్లి గురించి, 2 నిమిషాలు చెప్పారు నాకు, 4 విషయాలు చెప్పారు దీంట్లో, 4 సీన్లు చెప్పారు నాకు నచ్చేసి. నేను గుణశేఖర్ గారు సినిమా చూసినప్పటి నుంచి నేను ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కరెక్ట్గా నాకు, అంటే ఒక్కడి నుంచి 2003 నేను సినిమా ఎంటర్ అయినప్పటి నుంచి ఈయనతో సినిమా చేయాలని ఒక కోరిక, అది చాలా ఏళ్ళుగా కొనసాగుతూ నిన్న లాస్ట్ ఇయర్ 2009లో సార్ ఇలా చేద్దామని అనుకుంటున్నాం అన్నప్పుడు షేక్ అనిచ్చుకున్నప్పుడు నేను ఒకటే మాట్లాడాను, సార్ నేను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్నేళ్ళుగా కరెక్ట్గా ఇచ్చారు సార్, నన్ను ఎలా మీరు చూపించాలని నేను ఊహిస్తున్నాను అలా చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాంటి సినిమానే ఈ వరుడు సినిమా. అండ్ ఈ సినిమాలో ఈ కథ ఇవన్నీ ఒకటైతే నాకు ఒక విషయం చెప్పారు ఆయన, బన్నీ మీకు కథ తెలుసు కదా, ఫస్ట్ హాఫ్లో ఒక బ్యాంకింగ్ ఎలిమెంట్ పెట్టుకున్నాను, అదేంటంటే ఈ పెళ్లి పందిటి అని చెప్పారు. ఆయన చెప్పి ఎక్కడో నాకు సీజీ మీద కొంచెం అవగాహన ఉండటంతో ఆయన నాతో డీటెయిల్గా చెప్పినప్పుడు నేను అన్నాను, సార్ ఇప్పుడు మీరు ఇది చెప్పి మీరు ఎందుకైనా ఐడియా డ్రాప్ అయితే నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను, ఎందుకంటే మీరు చెప్పిన బ్యూటీ మనం ఎంత టెక్నికాలిటీగా ఉన్నా ఫోటోగ్రఫీలో అయితే తీసుకురాలేం, డౌటే లేదు ఆ విషయం. మీరు చెప్పిన విషయాలు అయితే మన ఫోటోగ్రఫీ ఆర్డినరీ వెళ్ళి మన లొకేషన్లో లైవ్ లొకేషన్లో షూట్ చేస్తే రాదు, మీరు ఏదో మ్యాజిక్ చేసి లేని విషయం కంప్యూటర్ గ్రాఫిక్స్లో తీసుకొస్తేనే అది అవుద్ది. మీరు చూసే ఈ మినిచర్ పాపం ఈయన ఈయన ఎఫర్ట్స్ గురించి నేను చెప్తే అంటే నేనే చెప్పాలి, ఎందుకంటే నా సినిమా కాబట్టి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది కానీ తప్పలేదు, ఎందుకంటే దీని నిజంగా ఈ విషయంలో నాకు ఏం సంబంధం లేదు. ఆయన 100% ఈ సినిమా క్రెడిట్ అంతా 100% అయింది, డౌటే లేదు. సక్సెస్ వస్తే మామూలుగా అంటారు సక్సెస్ వస్తే అందరూ షేర్ చేసుకుంటారు, కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం 100% మా డైరెక్టర్ గారికి అవుతుంది. ఫెయిల్యూర్ ఉంటే అందరూ షేర్ చేసుకుంటాం కానీ సక్సెస్ మాత్రం 100% అయింది. అండ్ ఈ పర్టిక్యులర్ పందిరి గురించి చెప్పాలంటే ఇది ఆయన ఇక్కడ పెట్టుకుని ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి దీన్ని ఎలా విజువలైజ్ చేయాలి, దీన్ని ఆంధ్రప్రదేశ్ జనాలకి ఎలా చూపించాలి, మన సాంప్రదాయం మనం మోడర్న్గా కమర్షియల్గా సినిమాలు ఎలా చెప్పాలనేదే ఎఫర్ట్. ఇది ఎలా ఉంటుంది అనేసి ట్రైలర్లో కొంతమంది క్లిప్స్లో చూశారు, బిగ్ స్క్రీన్ మీరు చూసిన ఎంజాయ్ చేస్తారనేది కాన్ఫిడెంట్గా నేను ఉన్నాను. అండ్ అలాగే ఇది ఫస్ట్ హాఫ్లో ఉన్న మ్యాటర్, అంటే సెకండ్ హాఫ్లో మేము బ్యాంక్ అయిన మ్యాటరు ఆంధ్రప్రదేశ్కి ఇంకో ఆర్య రాబోతున్నాడు, నన్ను అందరూ యాక్చువల్లీ ఆర్య అని పిలుస్తారు కానీ నేను రియల్ లైఫ్ ఆదిరి ఆర్య, కానీ రియల్ లైఫ్లో ఒక ఆర్య ఉన్నాడు, తను ఎవరంటే ఈ సినిమాలో విలన్ పాత్ర వేసిన ఒక ఆర్య అనే తమిళ హీరో, యాక్చువల్లీ తన తమిళ్లో చాలా పెద్ద స్టార్. నేను ఈయన ఈ క్యారెక్టర్ చెప్పిన వెంటనే విలన్ క్యారెక్టరైజేషన్ చెప్పిన వెంటనే, సార్ మనకి హీరోయిన్ దొరికింది, హీరో దొరికింది, కథ దొరికింది సార్, ఇంత దీన్ని తట్టుకునే విలన్ ఎక్కడ సార్ మనం దొరుకుతాడు అని ఎన్నో విధాలుగా ట్రై చేసినా కూడా ఎవరు పోషిస్తారు, అంటే కొంతమంది అనుకుంటాం వాళ్ళు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిసడ్వాంటేజెస్, కొంతమంది పర్ఫార్మెన్స్ బాగుందంటే కొంతమంది ఫైట్ చేయలేరు, కొంతమంది ఫైట్ బాగా చేయాలంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేయలేరు, ఈ ఫైట్ టు పర్ఫార్మెన్స్ రెండు బ్యాలెన్స్ చేయగలగా అలాంటి కేపబిలిటీ ఉన్న ఆర్టిస్ట్ ఎవరంటే సార్ నేను అన్నాను, సార్ ఇలా అయితే ఎవరో హీరో ఒకరు దిగొచ్చి వాళ్ళకి స్పెషల్ అపియరెన్స్ మన కోసం ఈ క్యారెక్టర్ మీద లవ్తో గెస్ట్ అపియరెన్స్గా వేయాలి కానీ మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరు అలా వేయలేదు సార్ అనేసరికి అండ్ మేము ఒక తమిళ సినిమా చూసాం అందులో ఆర్య ఎరక్కొట్టేసాడు, ఆల్మోస్ట్ నేషనల్ అవార్డుకి కూడా తనకి నామినేషన్ వచ్చింది నాన్కడోల్ సినిమా. సో ఆ సినిమా చూసిన తర్వాత సార్ ఆర్య అయితే ఎలా ఉంటుంది అంటే బహుశా ఇంకో హీరో నడితే ఫీల్ అవుతాడేమో అని చెప్పి, లేదు సార్ నాకు తెలుసు మనకు తెలిసిన ద్వారా సోర్సెస్ ద్వారా అడిగించవచ్చు అని ఆయన అడిగితే తను ఎంత సపోర్టివ్, యాక్చువల్లీ తను పెద్ద హీరో, తనేమి తక్కువ చిన్న స్థాయి హీరో, తనకి ఈ సినిమా అవసరం అనే స్థాయి హీరో ఏం కాదు, తనకు అవసరమే లేదు, అవసరం లేకపోయినా సరే ఆయన తనకి ఎందుకో అనుకోకుండా ఒక్కడి సినిమా అంటే చాలా ఇష్టం అంట, తన ఫేవరెట్ పర్సనల్ ఫేవరెట్ సినిమా ఒక్కడు కాబట్టి ఆ డైరెక్టర్ పరిచయం చేశారు కదా, ఫోన్ చేశారు కాబట్టి అతను వినటానికి ఇంట్రెస్ట్ చూపించాడు, ఇంట్రెస్ట్ చూపించిన వెంటనే అతను అన్నాడు, సార్ నేను కాబట్టి చేస్తాను అంటున్నాను, ఎవరు సార్ చేస్తారు ఇది చాలా కష్టం కదా అన్నాడు. అంటే నిజంగా ఒక ఆర్టిస్ట్కి ఆ పాత్ర వాల్యూ తెలిసిన వాళ్ళు, ఎందుకు ఇంత చెప్తున్నాను ఈ పాత్ర గురించి అనేది మీకు రేపు స్క్రీన్లో చూస్తే తెలుస్తుంది, ఆ పర్ఫార్మెన్స్ నేను చూసి సార్ మీరే కానీ తమిళ డైరెక్టర్ అయి ఉండి నేను హీరో అయి ఉండి నాకు ఆ కథకి పోషిస్తే నాకు కథ చెప్తే నేను విలన్ క్యారెక్టర్ చేస్తానంటాను సార్, అంత బాగుంది సార్ నాకు నచ్చింది క్యారెక్టరు అని చెప్తే ఆయన అన్నారు, ఇది యాక్చువల్లీ ఆర్టిస్ట్కి మీరు ఒక గుడ్ ఆర్టిస్ట్ సార్, ఏ గుడ్ ఆర్టిస్ట్ అయినా అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ వదులుకోరు, మీరు మంచి ఆర్టిస్ట్ సార్ ఆయన కాంప్లిమెంట్ చేశారు ఆ రోజు. రియల్లీ నిజంగా ఆ పాత్ర వేస్తాం అనేది వేసే ఆర్టిస్ట్కి ఎంత లక్కీయో మేము కూడా ఆ ఆర్టిస్ట్ వేసినందుకు మేము అంత లక్కీ కింద భావిస్తున్నాం, ఎందుకంటే సాటి హీరో
తనకు విలన్ క్యారెక్టర్ వేయాల్సిన అవసరమే లేదు. కెరీర్లో యంగ్ హీరో, అప్కమింగ్ హీరో ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి ఆ లెవెల్కి వెళ్ళాల్సిన హీరో ఇంకో తమిళ తెలుగులో ఒక సినిమా చేస్తూ, మరి ఎంతైనా సినిమా అంటే యాక్షన్ ఉంటుంది, యాక్షన్ అంటే విలన్ అంటే దెబ్బలు తినాలి హీరో జట్లో. ఏ ఈగో క్లాషెస్ లేకుండా బంగారులాగా పడాలంటే పడాలి, హీరో చెస్ట్ మీద తనాలంటే తనాలి, ఫేస్ మీద తనాలంటే తనాలి అని తన్నించుకుంటూ ఇద్దరం ఏ ఈగోస్ లేకుండా బ్రదర్స్ లాగా పనిచేసినందుకు ఆర్య హ్యాట్స్ ఆఫ్ టు యూ, యు ఆర్ ద రియల్ ఆర్య. టెట్స్లో పనిచేస్తున్నప్పుడు మర్చిపోకుండా చెప్పాలి, ఒక వ్యక్తి ఏదో తెలియన ఒక సీనియారిటీ, మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలామంది ఉంటారు, ఒక ఆయన మాత్రం వచ్చి కూర్చున్నారు కదా, ఆయన కూర్చున్నారు, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లే చేస్తానికి వచ్చారని అర్థమైంది. కానీ ఆయన తెలియని ఆయన కానీ ఏదో తెలియని ఒక ఆరా ఆయన చుట్టూరు, ఒక తెలియన ఒక ఎవరో ఒక పెద్ద వ్యక్తి వస్తే మనకి ఉండే ఒక సీనియారిటీ ఉంటుంది సార్, ఆ సీనియారిటీ ఉంది. అడిగాను సార్ ఎవరు సార్ ఆయన, ఎవరు మామూలు ఆర్టిస్టులో లేరు, ఏదో ఏదో ఉంది సార్, ఏంటి అది అంటే అన్నారు, ఆయన ఎవరో కాదు సార్, మన సినిమాలో మీకు తాత క్యారెక్టర్ చెప్పాను కదా, అవును సార్, ఆ క్యారెక్టర్ రాస్తానికి వచ్చారు, ఆయన ఎవరో మీరు గుర్తుపట్టారా అన్న, లేదు సార్ కానీ నేను చూసి ఫెమిలియారిటీ కాదు, కానీ ఆయన బిసీ చేసుకున్న విధానం ఏదో ఒక ఒక ఏమంటారు దాన్ని, కొంతమంది చూస్తే వాళ్ళేదో స్టార్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక అట్రాక్షన్ ఉంటుంది, అది ఉంది ఆయనలో. ఏంటో కనుక్కుంటే ఆయన ఎవరో కాదు సార్, సంగీతం శ్రీనివాస్ గారు, అంటే ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ పుష్పక విమానం కానీ అప్పుగారు సోదరి, అంటే కమలాసన్ గారితో కానీ వేరే ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్ తీసిన పెద్ద డైరెక్టర్. ఆయన మా సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ రోల్ వేశారు, చాలా కంటెంపరీ ఓల్డ్ మ్యాన్గా. నాకు వన్ ఆఫ్ ద ఈ సినిమాలో బాగా పర్సనల్గా నచ్చిన క్యారెక్టరైజేషన్స్లో ఆయనది ఒకటి. సో ఆయన మా సినిమాలో వేస్తా అనేది మా అదృష్టం. సో అండ్ ఇన్ని విషయాల్లో ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి తెలియకుండా మేము అనుకోలేదు, మేము మా కథ కోసం మేము చేసుకుంది, కానీ హీరోయిన్ విషయం, హీరోయిన్ కొత్త అమ్మాయి చూపించకూడదు, ఎందుకు చూపించకూడదు అనేది మీరు సినిమా చూస్తే తెలుసు. ఇదే పబ్లిసిటీ స్టంట్ కాదు, కథ పరంగా మీరు చెప్తే బాగుంటుంది సార్, ఇది కథ పరంగా అమ్మాయిని దయాలి, ఎందుకంటే ఎందుకనేది రేపు చూస్తారు. ఒక్క విషయం మాత్రం చెప్పగలను, లేదు సార్ చెప్పేస్తే హీరోస్ట్ వెళ్ళిపోతుంది, అది చూడమని చెప్పండి. అండ్ నేను మామూలుగా ఒక సినిమా గురించి ఈ అందరికీ విషయం బాగుంటుంది, నచ్చుద్దేమో అని ఎప్పుడు కోరుకునేవాడిని, కానీ నేను ఎప్పుడు ఈ విషయం ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని తెలిసినా కాన్ఫిడెంట్గా చెప్పలేను, అది నాకు తెలుసు. అది రేపు ప్రూవ్ అయితే అదొక అందం, నేను మాట్లాడకుండా ఆ విషయం అది ప్రూవ్ అయితే ఒక అందం. కానీ ఈ విషయం మాత్రం ధైర్యం చేసి అహంకారంతో కాదు, చాలా ఎలా చెప్పేది, విత్ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్తో చెప్తున్నాను. నేను 10 ఇయర్స్గా చాలా సినిమాలు చూశాను, చాలా హీరో హీరో ఇంట్రడక్షన్ చాలా చూశాను, కానీ నేను సినిమాలు చూసినప్పటి నుంచి ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇంత అందంగా ఎప్పుడు లేదు. గోల్డెన్ హీరో ఇంట్రడక్షన్ చూస్తున్నాను, కానీ ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ నేను సినిమాలు చూస్తాం మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే ఎర్లీ 2000 నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 10 ఇయర్స్లో నేను చూసిన సినిమాలో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అందులో కూడా ఇంత మంచి హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉండదు. ఇది ఆయన చెప్తే ఆయన డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ నేను చెప్తున్నాను నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్ ఇంట్రడక్షన్స్ దట్ హ్యావ్ ఎవర్ సీన్. ఈ మాట నేనే కాదు, రేపు ప్రేక్షకులు కూడా అంటారని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అదే కాన్ఫిడెన్స్ రేపు జనాలు కూడా, అంటే ఇదేదో అహంకారంతో చెప్పిన విషయం కాదు, ఇది బాగా ఫ్యాక్ట్ నేను నమ్ముతూ చెప్తున్న విషయం. అది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాను అనేది రేపు మీరు చూసి, మీరు నేను చెప్పిన విషయం కరెక్టే కదా అని మీరు అప్రిషియేట్ చేస్తారు. నేను ముందే చెప్పి ప్రూవ్ చేసుకుందామని ఒక యాటిట్యూడ్తో చెప్తాను అంతే. అదే అందరూ సోనం కపూర్ అని, ప్లస్ హీరోయిన్ ఏదో బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి మేము ఏదో సర్ప్రైజ్ కింద పెట్టుకుంటున్నాం అనేది మాత్రం విషయం అనేది కాదు. చాలామంది బెట్లు కాస్తున్నారు, నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, హీరోయిన్ గురించి చాలా చాలా స్పెక్యులేషన్ ఉంది. నాకు అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక సీక్రెట్కి ఇంత వాల్యూ ఉంటుందా అనేది నాకు నిజంగా తెలిసిందనమాట. సో క్యూరియాసిటీ అనేది వాల్యూ అనుకోకుండా అక్యుములేట్ అయింది. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి ఎందుకు దాస్యం అనేది మీరే చూస్తారు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చెప్పాలి, ఈ పెళ్ళి జరిగిన రోజులన్నీ ఆల్మోస్ట్ ఒక 40 రోజులు తీసాం, 40-50 రోజులు తీసాం. మొత్తం చేసిన ఆర్టిస్టులు అందరూ, ఆశీష్ విద్యార్థి కానీ, ఇంకా సుహాసిని మదర్ క్యారెక్టర్ వేసింది కానీ, నరేష్ గారు కానీ, లేదంటే వినయప్రసాద్ గారు కానీ, చాలామంది నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, సంగీతం శ్రీనివాస్ గారు, కిషోరి గారు కానీ, అనిత, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు. నేను ఎప్పుడు ఇంతమంది కాంబినేషన్ ఆర్టిస్ట్తో చేయలేదు. నా ఏ సినిమా లేనిది, మామూలుగా ఒక సినిమా షూటింగ్ అయి టైం అయిపోయేదాకా అందరూ మర్చిపోతాం, కానీ పెళ్ళి వాతావరణం వల్ల, ఒక మంచి కల్చర్ వల్ల అనుకోకుండా మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ పాత్రలు వేసిస్తే
నిజంగా ఫ్యామిలీ మెంబర్స్లాగా తయారైపోయాం. ఎవరు కావాలి ఎప్పటికప్పుడు మెసేజ్ కొట్టుకుంటూ ఇవాళ నాకు రిలీజ్ అంటే నేను చెప్తాను, మామూలుగా ఆర్టిస్టులు కొట్టరు. నేను చేసినప్పుడు నేను నా కాంబినేషన్ వాళ్ళ సినిమా వస్తుందన్నా కూడా నేను మర్చిపోతాను. కానీ అందరికీ అందరు ఆర్టిస్టులు బన్నీ ఆల్ ద బెస్ట్, అందరి ఆల్ ద బెస్ట్. ఒక తెలియకుండానే సెట్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయిపోయింది. మేము బ్యాంక్ చేసిన ఎలిమెంట్ కూడా మాకున్న పాజిటివ్ వైబ్రేషన్ స్క్రీన్ ద్వారా ట్రాన్స్లేట్ అయ్యి ఆడియన్స్లో ఉంటుందని రేపు ఆశిస్తున్నాం. ఒక్క ముక్కలు చెప్పాలంటే మేము ఫీల్ అయింది, మీరు ఫీల్ అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.